భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులను సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సానుభూతి చూపించడం కాదని, వారికి చేయూత అందించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన వీల్ చైర్స్, వినికిడి, దృష్టి యంత్రాలు, బ్రెయిలీ పుస్తకాలు తదితర వస్తువులు త్వరలో అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అందరి అధికారుల సహకారంతో భద్రాద్రి జిల్లాను దివ్యాంగుల నేస్తం జిల్లాగా రూపొందించేందుకు కృషి చేస్తానన్నారు. భద్రాద్రి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి గాను హక్కులు తెలుసుకునేందుకు పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిజేబిలిటీ పెన్షన్ 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. జిల్లాలో దివ్యాంగులకు తమ సమస్యలను తెలియజేయటకు అనుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేస్తామని, పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించుకునేందుకు వీలుండేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధికారులు, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండపునేని సతీష్, దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగుల వారి యొక్క సమస్యలు, ఇప్పటి వరకు వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్, వారు ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నవన్నీ కూడా చక్కగా వివరించారు. నేను కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించినటువంటి తర్వాత సతీష్ గారు చెప్పినట్టు ముందుగా మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ కూడా పిలిపించడం జరిగింది. వారి యొక్క సమస్యలు కూడా విన్నా. ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పింది సతీష్ గారు, నేను ఎప్పుడు కూడా ఒకటి నమ్ముతాను, మా ట్రైనింగ్లో కూడా అదే చెప్పారు. తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఏంటంటే, దివ్యాంగులకి మన దగ్గర నుంచి కావాల్సింది సానుభూతి కాదు, జాలి కాదు. వారికి మన యొక్క చేయూత, ఆత్మవిశ్వాసం, వారి కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా వారి స్వతహాగా వారు ముందుకు వచ్చే విధంగా ఆ ఆత్మస్థైర్యం, వారి యొక్క వారికి ఉండే ఆ చేయూతని మనకి అది అందించాలా అనేది కూడా నేను ఎప్పుడు నమ్ముతాను. అదే దృష్టిలో పెట్టుకొని మన భద్రాద్రి జిల్లా ప్రభుత్వ ఆదేశానుసారం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. అవి కూడా కొన్ని ఇందాక డిస్కస్ చేసిండ్రు. సదరం క్యాంపులు ఏదైతే ఉందో ఇంతకుముందు ఒక దగ్గరే అయ్యేది, జిల్లా నలుమూల నుంచి అందరూ రావాల్సిన అవసరం ఉండేది. సో అది అట్లా ఎందుకు పెట్టాలా అని చెప్పేసి మనం డీసెంట్రలైజ్ చేసినాం. చాలా మండలాల వరకు కూడా మనం తీసుకెళ్ళినాం. సదరం క్యాంపులు షెడ్యూల్ కూడా ముందుగానే ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా క్యాంపులు ఇప్పటికీ 2 దఫాలు మనము కండక్ట్ చేసినాము. ఇంకా ముందు కూడా అట్లాగే ఫీల్డ్ లెవెల్లోనే సదరం క్యాంపులు అయ్యే విధంగా కూడా ముందుగా అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డిసేబిలిటీ పెన్షన్ కూడా 3,000 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి తూచా తప్పకుండా అందరికీ కూడా అందే విధంగా చర్యలు చేపడతా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారో వీళ్ళకి రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వారికి కూడా వెంటనే పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనరల్గా ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే వారు కూడా నార్మల్ సమాజంలో మామూలు వాళ్ళుగా బ్రతుకుతారు. అదేవిధంగా ఉన్నవాడికి అవకాశాలు ఇవ్వకుండా ఖచ్చితంగా ఏదైతే దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకెళ్ళటానికి ఒక అవకాశాలను, నాయకత్వ లక్షణాలను వాళ్ళలో పెంపొందించాలి. ఈరోజు మనం ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని మెయిన్ థీమ్ కూడా అదే. అంటే కోవిడ్ తర్వాత నాయకత్వ లక్షణాలు, సమాజంలో మన భాగస్వామ్యం పెరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంవత్సరం దాన్ని థీమ్గా తీసుకొని మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి దయచేసి నాయకత్వం అంటే కొన్ని లక్షణాలే కాదు, నాయకత్వం అంటే ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి, మన ఆకాంక్ష ఉండాలి, మనం ఏదైతే సమాజంలో చైతన్యపరిచే కార్యక్రమాల ద్వారా కూడా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మేమందరం ఆకాంక్షించాలి. అదేవిధంగా దివ్యాంగులు, ఈరోజు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది దివ్యాంగులు ఉన్నారు. అంటే లెక్కల ప్రకారం 20,000 ఉన్నా కూడా ఇంకా మన ప్రాంతం ఏంటంటే చాలా ట్రైబల్ ఏరియా, కొండ ప్రాంతాల్లో కూడా చాలా మంది వికలాంగులు ఉంటారు.
వారి పిల్లలు వికలాంగులు అయిన వాళ్ళకి వారికి ఇప్పటికీ ఇంకా సదరన్ సర్టిఫికేట్ ఏంటో తెలియని వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళని తీసుకురావాలంటే మంచాలు ఎక్కువ రావాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే వచ్చి సదరన్ సర్టిఫికేట్ అటెండ్ అయ్యే పరిస్థితులు లేదు. అలాంటి వారు కూడా దాదాపు 4,500 ఉంటారని ఇప్పుడు మాకు అంచనా. అదేవిధంగా 2016 హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులు అంటే 21 రకాల దివ్యాంగులు. అంటే ఆ ప్రకారం చూస్తే మన జనాభా దాదాపు 35,000 నుండి 40,000 కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్న మన జిల్లాలో మనకు అవకాశాలు కూడా ఆ రకంగా అందట్లేదనే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నిజంగా నేను చాలామంది కలెక్టర్ను చూశాను. జనరల్ ఏంటంటే సార్ మాకు 6 నెలలేదు సార్, మాకోసం మాకు మాతో మీటింగ్ పెట్టి మా సమస్యలు తెలుసుకోండి సార్ అంటారు. కాకపోతే సార్ వచ్చిన ఫస్ట్ వారంలోనే ఫస్ట్ మీటింగ్ వికలాంగులతోనే పెట్టి మన సమస్యలు తెలుసుకొని తొందరగా అంటే అప్పుడు సార్కి ఒకటో రెండు సమస్యలు చెప్పాను. ఆ సమస్యలు వితిన్ 1 వీక్లోనే వాటిని పరిష్కరించి నిజంగా ఆయనకు వికలాంగులపై ఉన్న చిత్తశుద్ధిని వారు చేసి చెప్పారు సార్. నిజంగా ఈ సభ ద్వారా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా